పదవీ విరమణ 61 ఏళ్ల పెంపు నాకొద్దు. ఎనుగు మల్లారెడ్డి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్. ప్రభుత్వం ప్రకటించిన రిటైర్మెంట్ 61 ఏళ్ల పెంపు వద్దని జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ ఏనుగు మల్లారెడ్డి అన్నారు. జగిత్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిధులు ఉద్యోగాలు స్వయం పాలన కోసం 2 దశాబ్దాలుగా సాగిన మలదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విద్యార్థుల వీరోచిత పోరాటం యువకుల బలిదానంతో సబ్బండ వర్గాల సమిష్టి పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్రజాస్వామిక నిర్ణయాలు ఎన్నో తీసుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా సోమవారం ఉద్యోగస్తులకు 61 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు పెంపును నిరుద్యోగ యువకులకు తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, తనకు 61 ఏళ్ల రిటైర్మెంట్ పెంపు వద్దని, వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే సంవత్సరం మార్చిలో 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో నా ఉద్యోగ వయోపరిమితిని పెంచుకోకుండా ఉండటంలో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలనే సదుద్దేశంతో, నిరుద్యోగులకు అవకాశం కల్పించాలనే మంచి భావనతోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నిర్ణయం మార్చుకున్నందుకు నిరసనగా నేను కార్యక్రమం చేపట్టాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్ణాలతోటి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ అన్ని యూనివర్సిటీల యూత్ మొత్తం కూడా, విద్యార్థి అంతా కూడా ప్రజలతో మమేకమై తెలంగాణ రాష్ట్ర సభలో భాగస్వామైనారు. ఎన్ని తూటాలు తీనా, ఎన్ని లాఠీల దెబ్బలు తిన్నా తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లో ఉంచి తెలంగాణ రాష్ట్ర సభ ప్రధాన కార్యక్రమంగా విద్యార్థులు అనేది స్పష్టం. అలాంటి విద్యార్థులకు గత 7 సంవత్సరాల నుంచి ఎలాంటి రిక్రూట్మెంట్ చేయకుండా తెలంగాణలో మరి ఆ విద్యార్థులను మోసం చేస్తూ మరి 7 సంవత్సరాల నుంచి గడుపుకుంటున్న ఈ ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనకరించుకోవాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మీ కుటుంబంలో ఇవాళ అందరూ అన్ని రాజకీయ పార్టీల పాటు ప్రజలంతా కూడా అనుకుంటున్నారు, ఒక కుటుంబంలోనే 5కి ఉద్యోగ అవకాశాలని, ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు మంత్రి, ఒకరు ఎమ్మెల్సీ, ఒకరు అరుణుడు, మరి మేము మంత్రి, ఇంకో మరి మరదడు కొడుకు, మరి యువతికు ఎంపీ, ఈ విధంగా ఒక్క కుటుంబంలోనే 5కి ఉద్యోగాలు ఇస్తున్నాననే అపవాది అతిగా ప్రచారంలో ఉన్నది. దాన్ని నిరుద్యోగులు గమనిస్తున్నారు. నీకైతే ఇంతమందికి అవకాశం కల్పిస్తున్న మరి ఉద్యోగ అవకాశాలని నిరుద్యోగులకు ఇంతవరకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలేదు. మరి దాన్ని నిరసిస్తూ ఇవాళ విద్యార్థులంతా కూడా, విద్యార్థి సంఘాలన్నీ కూడా